నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాల పెంపును స్వాగతించిన వైసీపీ శ్రేణులు, జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు. నూతన పిఆర్సీని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఆందోళనలు, కలెక్టరేట్ వద్ద ఉధృతంగా దీక్షలు. సంఖీభావం తెలిపిన వామపక్షాలు ఫిబ్రవరి 1 2 తేదీల్లో సదస్సులు. తెల్లవారుజామున క్షేత్ర స్థాయిలో పర్యటించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశం. పారిశుద్ధ్య కార్మికులు జాగ్రత్తలు పాటించాలని సూచన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఆగని కరోనా విజృంభణ. నగరంలో 610, జిల్లాలో 1298, రాష్ట్రంలో 11573 కేసులు నమోదు. అధికార వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి శంకరవిలా సెంటర్ వరకు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ సజీల, ఇతర నాయకులు పాల్గొన్నారు. 26 జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుందని నేతలు తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. 26 జిల్లాల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. బహుశా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి సుమారు 130,000 మంది నిరుద్యోగ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మరో లక్షలాది మంది చదువుకున్నటువంటి వారందరికీ కూడా అవకాశాలు కల్పించారు. ఇవాళ 26 జిల్లాల నిర్ణయంతో మరోసారి విద్యార్థి యువజనులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 26 జిల్లాలు ఏర్పడే ప్రక్రియలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా అధికార వికేంద్రీకరణతో ఇవాళ ప్రజలందరికీ కూడా చట్టం దగ్గరగా ఉంటుంది, న్యాయం జరుగుతూ ఉంటుంది. మరి దగ్గర దగ్గరగా కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య ఉంది. ఎందుకంటే ఎక్కడో మాచర్ల నుంచి గుంటూరు రావడానికి, గుంటూరులో కేంద్ర అదే జిల్లా హెడ్ క్వార్టర్లో పనులు చూసుకోవాలంటే చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి, కొన్ని సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో ఉండి చాలామందికి కూడా చాలా ఫిర్యాదులు, చాలా అర్జీలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఏ ముఖ్యమంత్రి గారు, ఏ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఆలోచన చేయటం చాలా దురదృష్టకరం. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి మాట ప్రకారం తూచా తప్పకుండా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతూ, గుంటూరు నుండి గొల్లాపల్లి మండలం వెళ్ళాలన్నా, అలాగే గుంటూరు నుండి మరి నాగార్జున సాగర్ మరి కుడిగేడు దాకా వెళ్ళాలన్నా సరే ఎంతో డిస్టెన్స్ ఉంది. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి సంవత్సరం మీద వెళ్ళాలన్నా, ఇక్కడి నుండి కలెక్టర్లు వెళ్ళాలన్నా కూడా ఎంతగా ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి ఈ చిన్న జిల్లాలు చేయడం మూలంగా ఇప్పుడు పరిపాలన కూడా ఈజీ అయ్యి, అలానే కాకుండా ఇంకొన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది. మేము ముఖ్యంగా గుంటూరు సంబంధించి పల్నాడు ప్రాంతం, బాపట్ల ప్రాంతం మరి మొదటి నుండి కూడా వెనకబడి ఉన్నాయి. ఇప్పుడు మరి బాపట్లకి క్యాపిటల్ వేయడం ద్వారా కానివ్వండి, మరి అలాగే ఈరోజు నర్సాపేట వేయడం కానివ్వండి, మరి తప్పకుండా ఆ ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి. మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే మా ధ్యేయంగా మరి ముందుకెళ్తాను. కమిషనర్ నిశాంత్ కుమార్ పర్యటనలో భాగంగా పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. నగరంపాలెం శ్రీనివాసరావు తోట వెహికల్ షెడ్లను తనిఖీ చేశారు. మెయిన్ రోడ్లో స్వీపింగ్ పనులను పరిశీలించి కార్మికులు తప్పనిసరిగా మాస్క్, గ్లౌజులు ధరించాలని సూచించారు. పీకలవాగును పరిశీలించి ప్రతిరోజు కాల్వల వ్యర్థాలు తొలగించాలని ఆదేశించారు.
नूतन पीआरसी व्यतिरेकिस्तू कलेक्टरेट उद्योग दीक्षलु उधृतमय्याई महिला उद्योगुलु पेद्द संख्यलो पाल्गोन्नारु उद्योगुलकु गोड्डलु पेट्टिगा मारिन नूतन पीआरसी समूलंगा प्रक्षालन चेयालनी पीआरसी साधना समिति डिमांड चेसिंदी कलेक्टरेट शनिवारं महिला उद्योगुल दीक्षलु सागायी దీక్షలను సమితి నేతలు భాస్కర్ రెడ్డి చాంద్ బాషా నాగరాజు లక్ష్మీనారాయణ తదితరులు ప్రారంభించారు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణతో పాటు పలువురు దీక్షలకు సంఘీభావం తెలిపారు ప్రభుత్వం దిగివచ్చి న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని భాస్కర్ రెడ్డి హెచ్చరించారు అయ్యా గమనించండి మరి మీరు ఈ రోజున గ్రామాలు ఏదైతే ఉన్నాయో మైనర్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేజర్ గ్రామాలుగా అభివృద్ధి పరుస్తున్నారు అట్లాగే ఏదైతే మేజర్ గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మున్సిపాలిటీలుగా రూపురేఖలను మారుస్తున్నారు మరి ఆ మున్సిపాలిటీలని కార్పొరేషన్లుగా రూపురేఖలు మార్చే స్థితికి తీసుకెళ్తున్నారు అట్లాగే మరి కార్పొరేషన్ని కూడా నగరాల దాకా తీసుకెళ్ళే దానికి కావాల్సినటువంటి అభివృద్ధి పథకాలను మీరు రూపొందించారు అట్లాగే మరి ఉద్యోగులు హెచ్ఆర్ఏలో కోట విధిస్తే వీరు ఏ విధంగా హౌస్ రెంటల్స్ కట్టుకుంటారనేది గమనించాల్సిన విషయం ఉంది నర్సరావుపేటను పల్నాడు జిల్లాగా ప్రకటించినందుకు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు నర్సరావుపేట నుండి కోటప్పగొండ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సంఘీభావ పాదయాత్రలో వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మరియు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని జిల్లాల్లో ప్రజల మధ్య వివాదాలు పెట్టారని తెలిపారు జిల్లాల విభజన విషయంలో ఎవర్తో చర్చించకుండా ఆకమేఘాల మీద నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్దంగా పాలన సాగడం లేదని మంత్రులంతా తోలుబొమ్మలుగా మారారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు ఈ మేరకు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు మంత్రులకు కనీసం తమ శాఖలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు ప్రభుత్వంలో అంతా సజ్జలమయంగా మారిందని ఆయన పేర్కొన్నారు ఏపీలో ఉన్న ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు జిల్లాల విభజన విషయంలో ఆన్లైన్లో మంత్రివర్గం ఆమోదం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో పలు ప్రాంతాలలో ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయని ఆయన తెలిపారు రాజకీయ కోణంలోనే హిందూపూర్ను జిల్లా కేంద్రంగా ప్రకటించలేదని ఆయన వెల్లడించారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారని అన్నారు పిఆర్సీ విషయంలో అసలు మిశ్రా కమిషన్ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారని రామకృష్ణ ప్రశ్నించారు మరి ఆగమేగాలపైన ఈ క్యాబినెట్లు కూడా చర్చించకుండా ఆన్లైన్లో క్యాబినెట్ మినిస్టర్లకు నివేదిక పంపి వాళ్ళతో ఆన్లైన్లోనే కన్సెంట్ తీసుకొని మీరు దాని బయటపెడతా ఉన్నారంటే మరి దీనికి ఏమనాలో నాకైతే అర్థమే కాలే మన గుంటూరు జిల్లాలో కూడా అమరావతిని తీసుకొని పోయి రెవెన్యూ డివిజన్లో గురజాలలోనే ఎక్కడో వేశారంట కాబట్టి ఏమంటే ఇవాళ నీవు ఏమాత్రం కూడా నీవు కనీసం మీ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా నువ్వు మాట్లాడలే మీ క్యాబినెట్ మీటింగ్లో కూడా నువ్వు మాట్లాడలే డిస్కషన్కి అవకాశం ఇవ్వవు రేపు 1వ తేదీ నాడు ఇచ్చే జీతాలు మాకు కొత్త జీతాలు వద్దు మాకు పాత జీతాలే ఇవ్వండి అని చెప్పి ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయంటే ప్రభుత్వం సిగ్గుపడాలి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవైపు విజయసాయి రెడ్డి ఒకవైపు మధ్యలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఎక్కడప్ప అంటే ఎక్స్టర్నల్గా విజయసాయి రెడ్డి స్టేట్లో ఇంటర్నల్గా రామకృష్ణారెడ్డి ఇంకా 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఎక్కడ పోయారు మంత్రులు ఎక్కడ పోయారు వాళ్ళ రోల్ ఏమిటి రాజ్యాంగంలో వీలేనే రాజ్యాంగంలో ప్రకారము మంత్రులు ఉప ముఖ్యమంత్రులు యొక్క రోల్ ఏమిటి నిన్న జిల్లాలో 1298 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 196451కి చేరింది
అదే విధంగా రాష్ట్రంలో 22,60,181 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్నాయి. అధికారులు హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అప్పుడే కరోనా వైరస్ నుండి రక్షణ పొందగలమని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో శనివారం 1,298 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 196,451కి చేరింది. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 1,265గా ఉంది. 1,298 కేసులు నమోదు కాగా నగరంలోనే 610 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ కాలనీ 28, ఆటోనగర్ 24, ఏటీఅగ్రహారం 19, పట్టాభిపురం 17, గోరంట్ల 16, బ్రోడిపేట 12, బృందావన్ గార్డెన్స్ 11, కొత్తపేట 10, ఎస్విఎన్ కాలనీ 9, విద్యానగర్ 9, అమరావతి రోడ్ 8, పాత గుంటూరు 8, చంద్రమౌళి నగర్ 7, కొరటపాడు 7, శ్యామలనగర్ 7, గుజ్జనగుళ్ల 6, కృష్ణనగర్ 6, శ్రీనగర్ 6, బాలాజీనగర్ 5, జేకేసీ కాలేజ్ రోడ్ 5, నగరంపాలెం 5, నల్లపాడు 5, రైల్పేట 5, రాజీవ్గాంధీ నగర్ 5, రాజేందర్ నగర్ 5, బేలగిరి నగర్ 5, భారత్పేట 4, దేవపురం 4, హనుమయనగర్ 4, ఇజ్రాయల్పేట 4, నల్లకుంట 4, రామనామ క్షేత్రం 4, సంగడగుంట 4, శ్రీనివాసరావుతోట 4 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో కరోనా విస్తరిస్తుంది. అధికారులు హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక జిల్లాలో అమరావతి 4, అచ్చంపేట 6, బెల్లంకొండ 1, గుంటూరు రూరల్ 10, క్రోసూరు 12, మంగళగిరి 109, మేడికొండూరు 7, ముప్పాళ్ల 3, పెదకాకాని 27, పెదకూరుపాడు 6, పెదనందిపాడు 6, ఫిరంగిపురం 8, ప్రతిపాడు 15, రాజుపాలెం 8, సత్తెనపల్లి 10, తాడేపల్లి 56, తాడికొండ 40, తుళ్లూరు 13, వట్టిచెరుకూరు 2, దాచేపల్లి 7, దుర్గి 1, గురజాల 12, కారంపూడి 7, మాచర్ల 15, పిడుగురాళ్ల 7, రెంటచింతల 10, బెల్దుర్తి 1, బొల్లాపల్లి 4, చిలకలూరుపేట 12, ఎడ్లపాడు 2, ఈపూరు 6, నాదెండ్ల 2, నర్సోపేట 61, నూజెండ్ల 2, నకరికల్లు 7, రొంపిచెర్ల 8, శావల్యపురం 6, వినుకొండ 9, అమృతలూరు 5, బట్టిప్రోలు 8, బాపట్ల 21, చేబ్రోలు 12, చెరుకుపల్లి 5, దుగ్గిరాల 3, కాకుమాను 3, కర్లపాలెం 4, కొల్లిపర 6, కొల్లూరు 15, నగరం 1, నిజాంపట్నం 4, పిట్టలవానిపాలెం 3, పొన్నూరు 12, రేపల్లె 12, తెనాలి 44, చుండూరు 5, వేమూరు 3 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్టంలో 11,573 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 22,60,181కి చేరింది. 21,30,162 మంది డిశ్చార్జ్ కాగా 115,425 మంది చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,594గా ఉంది. 40,357 శాంపిల్స్ పరీక్షించగా 11,573 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సాగిస్తున్న దీక్షలకు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. వారికి మద్దతుగా ఆందోళన సాగించాయి. నూతన పీఆర్సీని అమలు చేస్తూ చర్చలకు పిలవడం ప్రభుత్వ కుట్రకు తార్కాణమని కార్మిక సంఘాల ఐక్యవేదిక ధ్వజమెత్తింది. వెంటనే పీఆర్సీని నిలుపుదల చేసి చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల దీక్షలకు మద్దతుగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆందోళన జరిపింది. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు రామకృష్ణమూర్తి, అంజుబాబు, అరుణ్, సీఐటీయూ నేతలు శ్రీనివాసరావు, ముత్యాలరావు, నికల్సన్, టీఎన్టీయూసీ నేత శేషగిరిరావు, ఐఎఫ్టీయూ నేత కృష్ణారావు మాట్లాడారు. అగ్రవర్ణ పేదలకు ఈబీసీ నేస్తం అమలు చేయడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థిక సాయం అందించిన సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
అగ్రవర్ణ పేదల అభివృద్ధి కోసం సీఎం ప్రత్యేక కృషి చేయడం ఆనందంగా ఉందని ఆర్యవైశ్య సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్యవైశ్యులకు కూడా ఆర్థిక సాయం అందించిన సందర్బంగా శనివారం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆతుకూరి ఆంజనేయులు, నగేష్ వీరాంజనేయులు, రామకృష్ణ చిన్ని తదితరులు పాల్గొన్నారు. అగ్రవర్ణ పేదల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈబీసీ నేస్తం అమలు చేయడం గర్వంగా ఉందని ఈ సందర్బంగా నగేష్ తెలిపారు. అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్యవైశ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుని ఏదో ఒక జిల్లాకు కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేరు పెట్టాలని ఆయన సూచించారు. ఏ ప్రభుత్వంనా గానీ మన ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఉండాలి. అలా సహకరిస్తూనే మనకు కావాల్సినవి కూడా సాధించుకుంటే దిశగా మనం వెళ్ళాలి. కాబట్టి మాకు మంచి కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిగా కృతజ్ఞత తెలుపుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వృతాభక్తిగా ఆయనకి పాలాభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ముందు కూడా ఇట్లానే ఆర్యవైశ్యులకు ఎన్నో మేలు చేసే కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావాలని చెప్పి, అట్లానే ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా కొంత నిధులు ఇస్తే కనుక ఇంకా సంతోషంగా ఉంటామని ప్రజలముఖంగా తెలియజేస్తూ 774వ రోజు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం కొనసాగింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ దీక్ష శిబిరాల్లో నిరసన వ్యక్తం చేశారు. యువత సాధికారత లక్ష్యంగా స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సాగిస్తున్న సేవా యజ్ఞం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి తెలిపారు. స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్బంగా స్థానిక ఏఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ శామ్యూల్ రెడ్డి గారి ఇంట్లో సంభవించిన విషాద ఘటన నుండి ఆవిర్భవించిన ఫౌండేషన్ వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. శామ్యూల్ రెడ్డి, అంజిరెడ్డి తనకు ఆప్త మిత్రులని, వారి కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. వారి కుటుంబానికి కలిగిన దుఃఖం ఎవరూ తీర్చలేనిదని తెలిపారు. ఫౌండేషన్ ప్రారంభం నుండి తాను గమనిస్తున్నానని, చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. రాష్టంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని టీడీపీ మహిళా నేతలు పీతల సుజాత, వంగలపూడి అనిత ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దాడులపై తక్కువ శిక్షలు పడుతున్న రాష్టంగా ఏపీ రికార్డులోకి ఎక్కిందని పీతల సుజాత, వనిత అన్నారు. నేరస్తులకు ఫ్రెండ్లీ రాష్టంగా ఏపీ మారిందని విమర్శించారు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. రాష్టంలో రాత్రే కాదు పగలు కూడా అమ్మాయిలు రోడ్లపై తిరిగే పరిస్థితి కనిపించడం లేదని వారు ధ్వజమెత్తారు. రాష్ట ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో పింగళి వెంకయ్య పేరును ఒక జిల్లాకు నామకరణం చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట అధ్యకులు సిరిపురపు శ్రీధర్ శర్మ ప్రభుత్వాన్ని కోరారు. దేశానికి మువ్వన్నెల పతాకాన్ని అందించి స్వాతంత్ర్యోద్యమంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆయనతో సాన్నిహిత్యం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు పింగళి వెంకయ్య జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆనాడు గాంధీజీ పిలుపు మేరకు జాతీయ పతాకాన్ని మత సామరస్యానికి ప్రతీకగా రూపకల్పన చేశారన్నారు. ఈ రోజున మువ్వన్నెల జెండా ఎగురుతుందంటే ఆయన చేసిన కృషి, ఆయన చేసిన చలువే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని పింగళి వెంకయ్య గారి పేరుతో ఈ 26 జిల్లాల్లో ఏదో ఒక జిల్లా పేరుని ఆయన పేరుతో పివి జిల్లాగా నామకరణం చేయాలని, మరి ఆయన పుట్టిన కృష్ణా జిల్లా కానీ లేకపోతే స్వాతంత్ర ఉద్యమానికి మారుపేరైన గుంటూరు జిల్లాలో కానీ ఈ రెండు జిల్లాల్లో ఏదో ఒక జిల్లా పేరుగా పింగళి వెంకయ్య పివి జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి, రైతు వ్యతిరేక చట్టాల రద్దుతో పాటు రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం లాంటి అంశాల్లో కేంద్రం ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయకపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ నాటకాలు ఆడుతున్నారని రైతు సంఘం నేత అజయ్ ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 31న అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఐదు రాష్ట్రాల కోసం నాటకం ఆడాడు తప్పితే ఇవి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పేసి రైతు సంఘాల సమన్వయ కమిటీ ఈరోజు నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరలా ఈ ఉద్యమం మొదలు కావడానికి ప్రారంభంగా ఈ నెల 31వ తేదీన మండల జిల్లా రాష్ట్ర దేశ స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. మేము ఖబర్దార్ నరేంద్ర మోడీ అని తెలియజెప్పడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. దాంట్లో భాగంగా రైతులు కార్మికులు అదే రైతు కూలీలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మేము తెలుపుతున్నాం. టీజేపీఎస్ కాలేజ్ విద్యార్థులు మా కాలేజ్ ఎయిడెడ్ గా కొనసాగించాలని నినాదాలు చేస్తూ కాలేజ్ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు విల్లింగ్ లెటర్ ఇవ్వమని కాలేజీ యాజమాన్యాన్ని అడుగుతున్నా మొండిగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా యాజమాన్యం మొండితనాన్ని వీడి విల్లింగ్ లెటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు జిల్లా మెజిస్ట్రేట్ పి కొండయ్యకి వినతి పత్రం అందించారు. ప్రజ్వల కమిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు గౌరీ శిరీషకు బెస్ట్ యూత్ అవార్డు ప్రదానం చేశారు. కాకుమానివారి తోట సంచార వర్గీయుల కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్రం డైరెక్టర్ కిరణ్ మయి, బహుజన ప్రజా ఐక్యవేదిక అధ్యకులు దొంతా సురేష్, ప్రజా సంఘాల నాయకులు భగత్ సింగ్, జూపూడి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. వివిధ సామాజిక సేవా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన గౌరీ శిరీషకు బెస్ట్ యూత్ అవార్డు రావడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా గౌరీ శిరీష మాట్లాడారు. ఎమర్జెన్సీ సర్వీస్ ఏదన్నా ఉంది అంటే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. కోవిడ్లో చాలా మంది పాజిటివ్ కేసులకి చాలా వరకు వెళ్ళలేదు. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, ఎందుకు పిల్లలు ఇద్దరే ఉన్నారు ఇబ్బంది పడతాము అని చెప్పని. కానీ ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తేనే మనం సర్వీస్ చేయగలమని చెప్పని వచ్చాము. మేము రావడం మొదలైనాక చాలామంది మమ్మల్ని చూసి కొన్ని ఏరియాలో సర్వీస్ అందలేదు. మేము వెళ్ళిన అమ్మాయి అయినా కూడా చేస్తుందని చెప్పాను. మమ్మల్ని చూసి కొంతమంది సర్వీస్ ఇంకా ఎక్కువ చేయడం అలాగా ఉంది. 2021-22 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం డిగ్రీ, వృత్తి విద్య మొదలగు కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీ విద్యార్థులు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందేందుకు జన్మభూమి పోర్టల్ నందు దరఖాస్తుల నమోదుకు 6వ తేదీ వరకు పొడిగించడమైందని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదన్ రావు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట ప్రభుత్వం విఫలమైందని తెలుగు రైతు సంఘం ఆరోపించింది. ఈ మేరకు రైతు సంఘం నాయకులు రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దళారుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు తప్ప నిజమైన రైతుల నుండి ఎక్కడా ధాన్యం కొనడం లేదని చంద్రశేఖర్, రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్బీకేలలో జరుగుతున్న అవకతవకలను సరిచేసి రైతుల నుండి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రబీ సీజన్లో అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు చేస్తామని నేతలు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలను పెట్టారు. దేనికోసం పెట్టారు ఈ రైతు భరోసా కేంద్రాలు? పేరులోనేమో అధికార పార్టీలో ఉన్న పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, పేర్లో మాత్రం రైతు పెట్టుకున్నారు. అట్లాగే రైతు భరోసా కేంద్రాలను పెట్టారు. కాబట్టి రైతులకు ఏమన్నా న్యాయం జరిగిద్దామో, ఏ పార్టీ ఉంటేమి రైతులు న్యాయం జరిగితే చాలని మేము అనుకున్నాం. కానీ వాస్తవ రూపంలో చూస్తే అధికార పార్టీ రంగులేసే వాళ్ళకి భరోసా కల్పించే కేంద్రాలుగా మిగిలిపోయినాయి. కానీ రైతులకు ఏ రకమైన భరోసా కల్పించే కేంద్రాలుగా ఇవ్వలేవు. నాగిరెడ్డి గారు, మీరన్నా ఆలోచించండి, మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్గా మీరు ఏం సాధించారో కొంచెం ఒకసారి బేరీ చేసుకోండి. మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేకపోతున్నారా, లేదంటే నాకు జీతం వస్తుంది కానీ నెల నెల చాలనుకుంటా ఉన్నారా? పీఆర్సీ జీవోల రద్దు కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఇందులో భాగంగా 1-2 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా సదస్సులు, ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని వామపక్ష నేతలు ఆరోపించారు. ఈ మేరకు కొత్తపేట సీపీఐ కార్యాలయంలో ఆయా పార్టీల నేతలు జంగాల అజయ్ కుమార్, పాసం రామారావు, తుమాటి శివయ్య, నాగేశ్వరరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారి ఆందోళనకు వామపక్షాలు మద్దతు ప్రకటించినట్లు నేతలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1-2 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు సదస్సులు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ఆందోళనలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. గుంటూరులోని ఏపీ బ్రెస్ట్ సెంటర్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఈ మేరకు 55 వయసు కలిగిన ఓ మహిళకు రొమ్ములో ఏర్పడిన 3 కేజీల మైమో ఫైబ్రోబ్లాస్టోమా గడ్డను తొలగించి విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. అత్యాధునిక వైద్య సేవలకు గుంటూరు ఓ వేదిక అవుతోంది. ఈ మేరకు కొత్తపేటలోని ఏపీ బ్రెస్ట్ సెంటర్లో అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. 55 మహిళలకు రొమ్ములో పెద్ద గడ్డ ఏర్పడి ఇటీవల ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం రొమ్ములోని సపోర్టివ్ టిష్యూ నుండి వస్తుందని వైద్యులు నిర్ధారించారు. దాదాపు 3 కేజీల వరకు ఉన్న గడ్డను విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి తొలగించారు. గడ్డపై ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ పరీక్షలు జరపగా అది మయోఫైబ్రోబ్లాస్టోమా గడ్డగా నిర్ధారించారు. ఈ వివరాలను డాక్టర్ ఏ ప్రియాంక మీడియాకు వెల్లడించారు. అయితే పేషెంట్ కి తొలగించిన గడ్డ క్యాన్సర్ కి సంబంధించిన వ్యాధి కాదని స్పష్టం చేశారు. సర్జరీ అనంతరం రోగి యథావిధిగా తమ జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కొందరికి మాత్రమే ఇలాంటి వ్యాధి వస్తుందని ఆమె వెల్లడించారు. మగవారిలో కూడా ఇలాంటి గడ్డలు ఏర్పడతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. ఆఫ్టర్ సర్జరీ ఇది క్యాన్సర్ కాదు కాబట్టి వేరే స్పెషల్ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. అంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇట్లాంటివి అవసరం లేదు. మెయిన్ క్యాన్సర్లో ఏంటంటే మళ్ళీ వస్తుందేమో అన్న భయం కానీ లేకపోతే వేరే ఆర్గాన్కి పాకటం కానీ జరుగుతుంది. బట్ ఇది కంప్లీట్లీ బెనైన్ ట్యూమర్, అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్ కాబట్టి ఇది మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. సింప్టమ్స్ వచ్చి ఇది రొమ్ములో గడ్డలాగా ప్రెజెంట్ అవుతూ ఉంటుంది యూజువల్లీ. సో పేషెంట్ విల్ రికగ్నైజ్ ఇట్ ఫస్ట్ అండ్ దాని తర్వాత మర్మోగ్రామ్ చేయటము, తర్వాత బయాప్సీ చేయటం జరుగుతుంది. సో ఈ బయాప్సీలో మనకి వచ్చే రిపోర్ట్ని బట్టి విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సపోర్టివ్ టిష్యూ ఆర్ ఫ్రమ్ ద ఈ పాలు ఉత్పత్తి చేసే కణాల నుంచి వస్తుందా అనేది ఫస్ట్ డిసైడ్ చేసి, దాని తర్వాత ఇది డిక్లేర్ చేయాలంటే స్పెషల్ టెస్ట్ ఉంటాయి, ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ టెస్ట్ అని. ఆ బేసిస్ మీద ఇది నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఈదులమూడి మధుబాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు గాంధీ పార్క్ లో నిర్వహించిన ఎన్నికలలో సభ్యులు ఆయనను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తమ వంతు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ దృష్టికి పారిశుద్ధ్య కార్మికులను తీసుకెళ్లి ఇంజనీరింగ్ విభాగంలో అర్హతుండి చదువుకొని టెక్నికల్ పనులు చేస్తున్న వాళ్ళకి తీవ్ర అన్యాయం చేసింది అన్ని సంఘాలు కూడా. ఈ అన్యాయానికి గురైన మేము సంఘటితమై మేమే ఒక యూనియన్ స్థాపించుకొని మా వాణిని, మా బాధల్ని, మా సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్గా ఈరోజు యూనియన్ని స్థాపించటం జరిగింది. 6వ డివిజన్ కొత్తపేటలోని చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి రంగాబొమ్మ వరకు సైడ్ కాలువల నిర్మాణానికి టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కార్యక్రమానికి ఏఈ దుర్గాప్రసాద్, పోతురాజు చంద్రశేఖర్, పోతురాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ నిశాంత్ కుమార్ ఇంజనీరింగ్ విభాగంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలో చేపట్టిన ప్రధాన ప్రాజెక్టులు, నీటి వనరులు సరఫరా, యూజీడీ జరిగిన పని, వీధి దీపాలు, పార్కుల వివరాలను కమిషనర్ ఎస్సీని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలలో పెండింగ్ అభివృద్ది పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. కోవిడ్ బారిన పడిన ప్రజల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెలిమెడిసిన్ సేవలను టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర వివిధ రూపాల్లో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. ఇందులో భాగంగా పోస్టర్లను ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నగర ప్రజలందరూ ఈ టెలిమెడిసిన్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.